మహాసేన టు జనసేన పి గన్నవరంలో మరో వెన్నుపోటు. మహాసేన రాజేష్ టీడీపీకి ఎంత చేశారో ఏం చేశారో అందరికీ తెలుసు. ఎల్లో మీడియా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా రాజేష్ టీడీపీకి కాపు కాశారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో విమర్శలను కాచుకున్నారు. చంద్రబాబు లోకేష్పై మాట పడనీయకుండా ఎదురు దాడికి దిగేవారు. అలాంటి రాజేష్కి ఎస్ఏ రిజార్ట్ నియోజకవర్గమైన పి గన్నవరంను కేటాయించారు చంద్రబాబు. అయిష్టంగానే ఆయన పనిచేశారని ఆ తర్వాత తేలింది. సీట్ ఇచ్చినట్లే ఇచ్చి కొన్ని వర్గాలను రెచ్చగొట్టి పొగబెట్టారు చంద్రబాబు. దీంతో రాజేష్ పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పటి వరకు లేని వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారు. అప్పటి వరకు వైసీపీకే శత్రువుగా ఉన్న ఆయన హిందూ వర్గాలకు కూడా శత్రువుగా మారిపోయారు. సీట్ ఇచ్చినందుకు చంద్రబాబుని ఏమీ అనలేరు. వద్దని అంటున్నందుకు ఆయా వర్గాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయలేరు. ఇలా రాజేష్ను హింసించి హింసించి చివరకు చీటి చించేశారు. ఆ సీటు కాస్త జనసేనకు ఖరారు చేశారు. నమ్మించి గొంతు కోయడం, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు స్పెషలిస్ట్ అని అందరికీ తెలుసు. కానీ పిలిచి టికెట్ ఇచ్చినా కూడా చంద్రబాబును నమ్మలేని పరిస్థితి ఇది. టికెట్ ఇచ్చారు కానీ అక్కడ పోటీ చేసే పరిస్థితి లేకుండా చేశారు. తనకు తానే ఈ సీటు నాకొద్దు బాబోయ్ అనేలా చేశారు. ఆ తర్వాత సీరియస్గా వచ్చి పరిస్థితి చక్కబరిచినట్లు బిల్డప్ ఇచ్చారు. అప్పటికే విమర్శలతో విసిగి వేసారిపోయిన రాజేష్ని పక్కకు తప్పించి ఆ సీటుని జనసేన ఖాతాలో వేశారు. చంద్రబాబు మైండ్ గేమ్తో మరో దళిత బిడ్డ దారుణంగా అవమానానికి గురయ్యారు. అన్యాయమైపోయారు. తాజాగా పి గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను గిడ్డి సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ అందజేశారు. గతంలో ఇక్కడ ప్రతిపక్షాలకు కనీసం నామినేషన్ వేసే ధైర్యం కూడా లేకుండా చేశారని, అలాంటి పరిస్థితి నుంచి జనసేన నాయకులు నిలబడ్డారని, నిలదొక్కున్నారని చెప్పారు పవన్. ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తిని చాటుతూ జనసేన విజయానికి కృషి చేయాలన్నారు. దీంతో జనసేనలో సంబరాలు మొదలయ్యాయి. టికెట్ కోల్పోయిన మహాసేన రాజేష్ వర్గంలో నిరాశ, చంద్రబాబుపై మండిపడుతోంది.